గాయత్రి వంటింటికి స్వాగతం. ఇక్కడ నేను చూపించబోయే వంటని మీరు కూడా చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్తో రుచి చూసి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తాను. ఈ వంటలపై మీ అభిప్రాయాలు, ప్రశ్నలు నాకు gayathri@gayathrivantillu.com ద్వారా తెలియపరచగలరు. ఈరోజు గాయత్రి వంటింట్లో క్యారమిల్ రైస్ తయారు చేయడం నేర్చుకుందాం. దీనికి కావలసిన పదార్థాలు: బియ్యం 1/2 కప్పు, 120 గ్రాములు, అన్నం ఉడికించుకోవటానికి నీళ్లు 1.5 కప్పులు, 380 గ్రాములు, ఉల్లిపాయ 1, 60 గ్రాములు, పచ్చిమిరపకాయలు 2, జీలకర్ర 1/2 టీ స్పూను, దాల్చిన చెక్క చిన్న ముక్క, లవంగాలు 2, ఏలక్కాయ 1, ఉప్పు రుచికి తగినంత, నూనె 1 టేబుల్ స్పూను, పంచదార 1/2 టేబుల్ స్పూను. పంచదారని క్యారమలైజ్ చేసుకోవటానికి నీళ్లు 1.5 టేబుల్ స్పూన్లు. ఇప్పుడు ప్రిపరేషన్స్ని చూద్దాం. ముందుగా ఉల్లిపాయని తీసుకుని దాని పైపెచ్చుని తీసి వీలైనంత సన్నగా తరుక్కుని ఆ ఉల్లిపాయ ముక్కల్ని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. పచ్చిమిరపకాయల్ని తీసుకుని శుభ్రంగా కడిగి వీలైనంత సన్నగా తరుక్కుని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. ఒక బౌల్ తీసుకుని దాంట్లో పంచదార వేసుకోండి. ఆ పైన ఈ పంచదారని క్యారమలైజ్ చేసుకోవటానికి నీళ్ళని పొయ్యండి. ఇప్పుడు ఈ పంచదార గిన్నెని స్టవ్ మీద పెట్టుకుని వెచ్చబెట్టండి. పంచదార పూర్తిగా కరిగిన తర్వాత అవసరమైతే పటకారతో పట్టుకుని గిన్నెని తిప్పండే కానీ మరింకా స్పూన్తో ఆ నీళ్ళని కదపకండి. పంచదార క్యారమలైజ్ అయిన తర్వాత కొలిచిపెట్టుకున్న నీళ్ళని ఇందులో పొయ్యండి. ఈ నీళ్ళని ఉపయోగించి ఈ క్యారమెల్ రైస్ తయారు చేసుకోవాలి. ఒక బౌల్ తీసుకుని దాంట్లోకి బియ్యాన్ని పోసుకుని ఆ పైన నీళ్లు పోసి శుభ్రంగా కడగండి. అవసరం అనిపిస్తే నీళ్ళని మార్చి 1-2 సార్లు కడగండి. ఇప్పుడు ఈ క్యారమెల్ రైస్ తయారు చేసే విధానాన్ని చూద్దాం. ఈ క్యారమెల్ రైస్ తయారు చేయడానికి ఇక్కడ నేను రైస్ కుక్కర్ని ఉపయోగిస్తున్నాను. రైస్ కుక్కర్ని తీసుకుని దాంట్లోకి ఈ తయారు చేసుకున్న క్యారమెల్ నీళ్ళని పోసుకోండి. ఇప్పుడు ఈ రైస్ కుక్కర్ని కుక్ మోడ్లో పెట్టుకుని దానిమీద మూత పెట్టుకోండి. ఇందులో ఉన్న నీళ్లు కాగే లోపల మిగిలిన ప్రిపరేషన్స్ని చూద్దాం. స్టవ్ మీద మూకుడు పెట్టుకుని వెచ్చబెట్టండి. దాంట్లో నూనె వేసి కాయండి. నూనె కాగిన తర్వాత జీలకర్ర వేయండి. ఆ తర్వాత దాల్చిన చెక్క, లవంగాలు, ఏలక్కాయ వేయండి. ఆ పైన సన్నగా తరిగిన పచ్చిమిరపకాయ ముక్కల్ని వేయండి. ఇప్పుడు వీటన్నింటినీ కలుపుకుంటూ లో ఫ్లేమ్లో వేయించండి. ఆ తర్వాత పొడుగ్గా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని వేసి కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో వేయించండి. కలుపుతూ ఉంటే ఈవెన్గా వేగుతాయి. ఈ ఉల్లిపాయ ముక్కల్లోని పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. ఆ పాటికి ఈ ఉల్లిపాయ ముక్కలు బ్రౌన్ రంగుకి మారుతూ ఉంటాయి. ఈ రకంగా బ్రౌన్ రంగులోకి వచ్చేదాకా వేయించుకుని ఇందులో కడిగి పెట్టుకున్న బియ్యాన్ని వేయండి. ఇప్పుడు గరిటెతో ఈ మిశ్రమాన్నంతటినీ కలపండి. ఈ బియ్యాన్ని లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇందులోని తడంతాను ఇగిరిపోయేదాకా వేయించాలి. ఆ పాటికి ఇక్కడ గమనిస్తున్నారు, ఈ బియ్యం మూకుడికి అంటుకోకుండా వేగుతూ ఉంటాయి. అప్పుడు ఆ మిశ్రమాన్ని తీసుకొచ్చి రైస్ కుక్కర్లో వేసుకోండి. ఆ పైన తగినంత ఉప్పు వేసి గరిటెతో కలపండి. ఇప్పుడు ఈ రైస్ కుక్కర్ మీద మూత పెట్టుకుని ఉడికించండి. ఈ క్యారమెల్ రైస్ తయారవుతున్నప్పుడు గమనిస్తారు, ఆ చుట్టుపక్కల ప్రదేశం అంతాను మంచి సువాసనతో నిండి ఉంటుంది. ఇలా 15 నిమిషాల పాటు ఉడికించండి. ఆ తర్వాత ఈ రైస్ కుక్కర్ని వామ్ మోడ్లోకి మార్చుకోండి. ఇలా వామ్ మోడ్లో పెట్టుకుని 5 నిమిషాల పాటు ఉంచండి. ఇక్కడ చెప్పుకున్న విధంగా కనుక రైస్ కుక్కర్లో అన్నం వండుకుంటే గమనిస్తారు, అడుగు భాగాన అంటుకోకుండా అన్నం చక్కగా ఉడుకుతుంది. 5 నిమిషాలు అయిన తర్వాత ఈ బౌల్ని రైస్ కుక్కర్లో నుంచి తీసి విడిగా పెట్టుకోండి. చూశారు, పొడి పొడిలాడుతూ అన్నం చక్కగా ఉడికింది. ఒక ఫోర్క్ తీసుకుని దాంతో ఈ అన్నాన్ని కలపండి. ఫోర్క్ని ఉపయోగించి కనుక ఉడికిన అన్నాన్ని కలిపితే మెతుకులు చిదిమిపోకుండా ఉంటాయి.
ఇప్పుడు ఈ బౌల్ మీద మూత పెట్టుకుని 2 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి. 2 నిమిషాలు అయిన తర్వాత ఈ క్యారమెల్ రైస్ని ఏదైనా గ్రేవీ డిష్తో సర్వ్ చేసుకోండి. ఇక్కడ నేను పనీర్తో తయారు చేసిన గ్రేవీ డిష్తో ఈ క్యారమెల్ రైస్ని సర్వ్ చేస్తున్నాను. ఉల్లిపాయ ముక్కల్ని లైట్గా బ్రౌన్ రంగు వచ్చేదాకా వేయించుకున్నాక వాటిని క్యారమెల్ నీళ్లలో ఉడికించుకునేసరికి వాటికి ఒక తీపి రుచి వస్తుంది. క్యారమెల్ నీళ్ల వలన ఈ అన్నానికి ఒక మైల్డ్ కలర్, అలాగే ఇందులో వాడిన స్పైసెస్ వలన ఒక మైల్డ్ ఫ్లేవర్ వస్తుంది. ఏదైనా గ్రేవీ డిషెస్ సర్వ్ చేసుకునేటప్పుడు ప్లెయిన్ రైస్తో సర్వ్ చేసుకునే కన్నా ఈ రకమైన ఫ్లేవర్డ్ రైస్ తయారు చేసుకుని సర్వ్ చేసుకుంటే చూడటానికే కాదు తినటానికి ఎంతో బాగుంటుంది. ఈ మూవీని చూశాక ఈ సింపుల్ రెసిపీని మీరు తయారు చేసుకుని ఆనందిస్తారని ఆశిస్తాను. ఈ రెసిపీకి సంబంధించిన డీటెయిల్డ్ డిస్క్రిప్షన్, టిప్స్ మీరు నా వెబ్సైట్లో చూడగలరు. ఇలాంటి మరెన్నో వంటలని మీరు నా వెబ్సైట్ gayatrivantillu.com లో చూడగలరు.